హలో హాయ్ నాన్న నేను రా మీ హిస్టరీ సార్ని ఈరోజు మనం ఒక నూతన వరవడిని సృష్టించడానికి కేజీహెచ్ అకాడ ఆన్లైన్ అకాడమీ అని ప్రారంభం చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అంతా ఆన్లైన్ మయమైనందున ఇందులో భాగంగా కేజీహెచ్ అకాడమీని మేము ప్రారంభించడానికి మేము చాలా సంతోషపడుతున్నాం నేనే కాకుండా చైతన్య సారు అంజయ సారు ప్లస్ ఎమినెంట్ పేరున్నటువంటి జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీసు మేమందరం కలిసి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి కేజీహెచ్ అకాడమీ అని దానికి పేరు పెట్టి అందులో భాగంగా మీకు పాఠాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేయడానికి సంతోషపడుతున్నాము ముఖ్యాతి ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చి కోచింగ్ తీసుకోలేనటువంటి పిల్లలు ప్లస్ హైదరాబాదు వైజాగ్ లాంటి పట్టణాలకు వస్తే అక్కడ ఉండడానికి అదనపు ఖర్చులు వసతుల ఖర్చులు ఇవన్నీ మీకు తగ్గిపోతాయి ఆన్లైన్ క్లాసుల వల్ల ఈ విషయం మీకు తెలుసు ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనా ఎఫెక్ట్ కానివ్వండి ఆర్ అంతా ఇంటర్నెట్ మయం అవుతున్న నేపథ్యం కానివ్వండి ఆన్లైన్ క్లాసులుకి మీరు వినక తప్పదు మేము చెప్పక తప్పదు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చి హాఫ్లైన్లో కోచింగ్ తీసుకోలేనటువంటి పిల్లలు గృహిణులు ప్రధానంగా గృహిణులు వీళ్ళందరికీ మన ఆన్లైన్ క్లాసులు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు కనుక కేజీహెచ్ ఆన్లైన్ అకాడమీలో జాయిన్ అవ్వండి మీరు మీ యొక్క జీవితానికి మీ యొక్క జీవితాన్ని మీరు నిర్మించుకోండి ఖచ్చితంగా మంచి మంచి ఫ్యాకల్టీతో మీకు లెసన్లు కేజీహెచ్లో చెప్పబడతాయి అది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా పంచాయతీ సెక్రటరీ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్స్ అయినా ఏ ఎగ్జామ్స్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కేజీహెచ్ని కేర్ ఆఫ్ అడ్రస్గా చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా స్వాగతం ఈ వేదిక మీదుగా కేజీహెచ్ అకాడమీ వేదిక మీదుగా నేను ఈ సందర్భంలో కొన్ని విషయాలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేజీహెచ్ అకాడమీ అనేటువంటిది ఒక నూతన సంస్థగా ఈరోజు ఆవిర్భవించలేదు గత పద్దెనిమిది సంవత్సరాలుగా డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ కొనసాగుతుంది ఆ డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆవిర్భవించింది కేజీహెచ్ అకాడమీ అంటే మనకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్కి ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరిగింది గత పది సంవత్సరాలుగా ఈ సంస్థలో అంటే డ్రీమ్స్ సంస్థలో ఒక క్రియాశీల భాగస్వామిగా ఉన్నటువంటి నేను కొన్ని విషయాలని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి షేర్ చేయడం ద్వారా కొంత ఒక స్పష్టత వస్తుంది అని ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ ఏంటంటే కరోనా నేపథ్యంలో మనకి ఆన్లైన్ అనేటువంటిది పెరగడం ఒక అంశం అయితే కరోనా కన్నా ముందే పూర్తి కమిట్మెంట్ తోటి మేము క్లాసులు ప్రారంభించడం జరిగింది డ్రీమ్స్ ఇన్స్టిట్యూషన్లో ఇక కరోనా వచ్చిన తర్వాత ప్రభావానికి గురై ఆఫ్లైన్లో మనం ఇంకా క్లాసులు చెప్పడం కష్టం అని ఎప్పుడైతే పూర్తి స్పష్టత వచ్చిందో అంటే అంతకుముందే మేము ఆ ప్రయత్నం అంతా చేసి ఆన్లైన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ గమనించండి మీరు ఆన్లైన్ కోర్సులు ఎంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే అభ్యర్థులు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అంటే ఇది మనకి ఈరోజు ఒక తప్పనిసరి సందర్భం ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ సందర్భంలో కొన్ని అంశాలు మీరు గమనించండి ప్రధానంగా ఒక సంస్థ యొక్క విశ్వసనీయతను మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అంటే ఈరోజు మేము ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించిన తర్వాత కూడా ఈ కోచింగ్లో సాధ్యమైనంత వరకు చేయగలిగినంత వరకు అభ్యర్థులందరికీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి బెస్ట్ ఇవ్వడం జరిగింది అంటే మాకు స్టాఫ్ కావచ్చు లేకపోతే ఫ్యాకల్టీ కావచ్చు రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ కరోనా సందర్భంలో అయినప్పటికీ కూడా ఇవ్వగలిగినంత బెస్ట్ ఇచ్చే ప్రయత్నం ఒకటి చేశాం రెండవది ఏంటంటే ఒక సం ఈ క్లాస్ స్టార్ట్ చేసి ఇంకా రెండు నెలలు కూడా పూర్తవ్వలేదు కానీ మేము ఒక తొంభై టెస్టులు కూడా పెట్టడం జరిగింది ఈ ఎవరైతే క్లాసులు అటెండ్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు దాంతోపాటుగా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా ఒక అంటే నిజాయితీతో కూడినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే మేము ఇప్పటిదాకా మా ఆన్లైన్ కోర్సుల్లో ఏవైతే కోర్సులు మేము ఆపరేట్ చేస్తూ ఉన్నామో ఏవైతే అభ్యర్థులకు అందిస్తూ ఉన్నామో ఆ కార్ ఆ కోర్సులన్నీ కూడా ఓపెన్గా అందరికీ యాక్సెస్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఆగస్టు ఫోర్టీన్త్ ట్వల్ మిడ్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు కూడా మీరు అన్ని కోర్సులు చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైనా సరే ఆ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు కాదు జాయిన్ అవ్వని వాళ్ళు కూడా ఒక క్వాలిటీని మీరు చెక్ చేసుకోవచ్చు ఏం జరుగుతుంది ఏ క్లాసులు ఎలా ఉన్నాయి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ వేదిక మీద ఎవరైతే క్లాసులు చెప్తున్నారో ఈ ఫ్యాకల్టీలందరూ కూడా ఆఫ్లైన్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అంటే ఇప్పుడు ఫర్ ఉదాహరణకి నేను కావచ్చు మన సార్ కావచ్చు లేకపోతే అంజయ్ గారు కావచ్చు ఇక్కడ మేజర్ సబ్జెక్టులు డీల్ చేస్తున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను మిగతా మిత్రులు కావచ్చు ఫ్యాకల్టీ మిత్రులందరూ కూడా గతంలో ఇంతకుముందు ఆఫ్లైన్లో చెప్పి ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి మేము ఈ వేదిక ద్వారా పిల్లల జీవితాల మీద లేదా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల జీవితాల మీద ప్రయోగాలు చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొన్ని వందల బ్యాచ్లు ఆఫ్లైన్లో చెప్పి కొన్ని వందల బ్యాచ్లు ఆఫ్లైన్లో ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉండి ఆన్లైన్లో కూడా రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది మీరు గమనించినట్లయితే నా వీడియోలు కొన్ని వందల వీడియోలు కొన్ని లక్షల వ్యూస్ ఉన్నటువంటి వీడియోలు మీరు చూస్తారు మనకి మన టీవీ ద్వారా కావచ్చు శాట్నెట్ ద్వారా కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఆ రోజు చాలా అంటే చాలా నిజాయితీతో అందరికీ అందాలనే ప్రయత్నం చేయడం జరిగింది సరే కొన్ని కారణాల వల్ల కొన్ని వందల వీడియోలు చేసిన వీడియోలు కూడా మిస్ అయిపోయాయి అక్కడ ఇక్కడ ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఒక సంస్థ చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక రకమైన విమర్శ ఇది ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో మహాత్మా గాంధీని కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు కాబట్టి అంటే ఇక్కడ మళ్ళీ వ్యక్తిగతం గురించి మాట్లాడట్లేదు నేను ఒక కార్యకలాపం పట్ల మీరు ఎవరైనా సరే ఒక సద్విమర్శ చేయండి మేము సహృద్భావంతో స్వీకరిస్తాం అంటే మీరు ఇలా చేయండి ఇప్పుడు కొద్దిమంది మాకు మెసేజ్లు ఇస్తూ ఉంటారు సార్ ఇది చేస్తే ఇలా బాగుంటుంది ఇంకా ఇది మేము కోరుకుంటున్నాం వంద శాతం అది ఆహ్వానించదగ్గ విషయమే సో ఇక వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి మేము మాట్లాడడం ఎందుకంటే అది మా సంస్కృతి కాదు మా సంస్కారం కాదు కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి మా దగ్గరే తీసుకోవాలని మేము చెప్పట్లేదు అక్కడ కోచింగ్ తీసుకున్నప్పుడు ఆ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు మన మీదే అంటే ఈరోజే ఓవర్ నైట్ తయారైన ఫ్యాకల్టీయా ఒకటి రెండవది ఏంటంటే చిత్రమైనటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం కొన్ని మనం అంటే ఆఫ్లైన్లో ఇంగ్లీష్ మీడియం చెప్పలేక రిజెక్ట్ అయిన వాళ్ళు ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీగా అవతారాలు ఎత్తు ఉంటారు మేము ఈరోజు ఇంగ్లీష్ మీడియం కోర్సు స్టార్ట్ చేయడం కొంత ఆలస్యమైంది ఇప్పుడు ఈరోజు మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఆలస్యమైంది అంటే టీం మొత్తం సఫీషియెంట్గా ఉండి చెప్పగలిగి చెప్పగలిగే పేషెన్సీ ఉండి ప్రాపర్ రీసోర్స్ పర్సన్ అంటే ప్రాపర్ ఫ్యాకల్టీ దొరికినప్పుడు మాత్రమే ముందుకెళ్ళగలం అప్పటివరకు ఒక రెండు రోజులు లేట్ అయినా వెయిట్ చేస్తామే తప్ప ఎక్స్పెరిమెంట్లు చేయదలుచుకోలేదు ఎందుకంటే మీరు కట్టే ఫీజు అది ఒక పదివేలో ఒక ఏడు వేల ఐదు వందలు లేకపోతే ఏదైతే మీరు ఫీజు పే చేస్తారో అది ఒక అమౌంట్ మాత్రమే కాదు అభ్యర్థి యొక్క అంటే ఈ కండిషన్లో ఇంత క్రిటికల్ కండిషన్లో ఫీజు కడుతున్నాడంటే ఆ అభ్యర్థి యొక్క కమిట్మెంట్ డిజైన్ డిజైర్ మనకు అర్థమవుతుంది అలాంటి వాళ్ళకి ఒక ఉద్యోగం నిజంగా అందాలి అంటే మేము మేము ఏదో చేయగలిగినంత చేస్తామంటే సరిపోదు చేయవలసినంత తప్పకుండా మేము చేయాల్సి ఉంటుంది అది కూడా ఒక బాధ్యత ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నటువంటి నాలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేము పొందుతున్నటువంటి ప్రాథమిక సౌకర్యాలు కావచ్చు మా జీవితంలో ఏదైతే పొందామో అది పేరు కావచ్చు ఇవన్నీ కూడా మీ నుంచి వచ్చినవే అభ్యర్థుల నుంచి వచ్చినవే కాబట్టి ఈరోజు అంటే ఇక్కడ మీరు గమనించండి మేము ఆఫ్లైన్లో ఎవరైతే మా దగ్గర కోచింగ్ అటెండ్ అయినారో కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత మూడు రోజులకో నాలుగు రోజులకో కూడా కరోనా వచ్చి క్లోజ్ అయిపోయిన సందర్భంలో ఆఫ్లైన్ కోచింగ్ క్లోజ్ అయిన సందర్భంలో అందరికీ కూడా మేము ఫ్రీగా యాక్సెస్ ఇచ్చాం కోర్స్ విషయంలో ఎవరి దగ్గర ఒక రూపాయి ఫీజు తీసుకోలేదు ఇంకా కొంతమంది బ్యాలెన్స్ ఉన్నా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఇచ్చాం ఇది మా కమిట్మెంట్ అంటే ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారో చూడండి ఇంకొకటి ఏంటంటే ఈ కోచింగ్ అనే వ్యవస్థలో ఎవరో ఒక్కరు చేస్తే అయ్యేది కాదు అంటే ఇప్పుడు నేను లేకపోతే రఫీ సారో లేకపోతే అంజయ్ సారో లేకపోతే మరొకరు ఎవరో ఒక ఫ్యాకల్టీ ఏదైనా చేస్తే అది ముందుకెళ్ళే వ్యవహారం కాదు దీంట్లో టీమ్ ఎఫర్ట్ కావాలి ఇప్పుడు నేనే అన్ని ప్రయోగాలు చేయగలిగితే ఏమవుతుందంటే అభ్యర్థికి నష్టం అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఫ్యాకల్టీ లేదనుకోండి ఆ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ కూడా నేనే ఏదో ప్రయత్నం చేసి చెప్తే అన్యాయం ఇక్కడ ఆ సబ్జెక్ట్ చెప్పలేకపోవడం అని కాదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను పాలిటీ చెప్పే ఫ్యాకల్టీగా అందరికీ కొత్త దశాబ్ద కాలంగా పరిచయంగా ఉన్నప్పుడు నేను ఒకవేళ బయాలజీ చెప్పాను అనుకోండి నేను నేర్చుకొని చెప్తే నేను స్టూడెంట్నే అవుతాను అక్కడ అంటే ఇక్కడ ఇది గమనించాలి దానివల్ల ఏమవుతుంది అంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి సరే కొంతమంది అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తుల గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మేము మా చిన్నప్పుడు చూసేవాళ్ళం రావు అని చెప్పేసి ఒక ఫ్యాకల్టీ రెండు సివిల్ సర్వీస్ ఆప్షన్స్ చెప్పేవాళ్ళు వాళ్ళ మేధస్సు వేరు వాళ్ళ వాళ్ళ కెపాసిటీ వేరు అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ గమనించాల్సిన ఏమంటే ఇక్కడ ఒక కోచింగ్ వ్యవస్థ యొక్క బేసిక్ ప్రిన్సిపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు ప్రతి సంస్థకి కూడా ఒక పాలసీ ఉంటుంది అలాగే కేచిహెచ్ అకాడమీకి ఒక పాలసీ ఏంటంటే వీలైనంత వరకు డీబేస్డ్ ఇవ్వాలి ఎంత చేయగలిగితే అంత కొన్ని చేయలేని ఉంటాయి కొన్ని సందర్భాల్లో వాటిని మనమేమీ చేయలేం అంటే ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్న విద్యార్థులకి మేము సార్ మా దగ్గర సెల్ మా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ లేదండి మీరు అంటే మేము ఏం చేయలేము దానికి కానీ చేయగలిగినంత వరకు చేయగలం సో ఇది గమనించండి ఈ కోచింగ్ ద్వారా మీరు ఇంకా ఏవైనా మీరు మీ మీ కెపాసిటీ ఆధారంగా మీరు కోచింగ్ సర్వీసెస్ని ఉపయోగించుకోండి ఇక్కడ మంచి టీం ఉంది అందరూ కూడా మంచి సర్వీస్ ఇచ్చేవాళ్ళే ఇంకా మేము ఓపెన్గా ఒక అంటే ఏదైనా ఒక విషయం ఉన్నట్లయితే డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తున్నాం మొన్న రెండు రోజుల క్రితం మా దగ్గర కోర్స్ అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా మీకు ఏమైనా ఉంటే మీరు పోస్ట్ చేయండి మేము కన్సల్ట్ ఫ్యాకల్టీతో క్లారిఫై చేయిస్తామని చెప్పేసి చెప్పడం వల్ల కొన్ని కొంతమంది రెస్పాండ్ అయ్యారు కొంతమంది సంతృప్తిని వ్యక్తం చేశారు ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అంటే నిజం చెప్పాలంటే ఒక ఫ్యాకల్టీగా ఎన్ని డబ్బులు తీసుకున్నావు అన్నప్పటికన్నా కూడా ఒక వ్యక్తి నిజంగా క్లాస్ విని మనస్ఫూర్తిగా ఒక స్పందన కలిగి ఇచ్చినప్పుడు సార్ ఇది మాకు నిజాయితీగా చాలా ఉపయోగపడుతుందండి అన్నప్పుడు కలిగే ఫీలింగ్ వేరే సో కాబట్టి మంచి ఫ్యాకల్టీ మీరు చెక్ చేసుకోండి అన్ని క్లాసులు వినండి ఈ ఈ ఒకరోజు మీకు టైం ఉన్నంత వరకు మీరు చూసుకోండి అవకాశాన్ని బట్టి మీరు ఈ సర్వీస్ను వినియోగించుకోండి వినియోగించుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా లాంటి సందర్భంలో డిజాస్టర్స్ చాలా వచ్చాయి మనకి ఇంతకుముందు కాకపోతే మనకి ఇది కొత్త మీరు చూసినట్లయితే కరోనా అనేది కూడా ఒక సాధారణమైనటువంటి జబ్బుగా మారిపోయిన నేపథ్యంలో అంటే కొంత డెత్ రేట్ కూడా మీరు చూస్తే డ్రాస్టిక్గా పడిపోయినటువంటిది ఈ నేపథ్యంలో మనకు మన జనజీవనంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా తప్పదు మనకి ఇంకొక నాలుగు నెలలో మూడు నెలల తర్వాత మనం ప్రారంభించడానికి ఇప్పుడే ప్రారంభించడానికి తేడా ఉంటుంది మీరు అవకాశం ఉన్నంత వరకు మీరు మీ టైంని యూటిలైజ్ చేసుకోండి మంచి కోర్సింగ్ కోర్సును అవైల్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఎవరు చెప్తున్నారో ప్రధానంగా చూసుకోండి ఇది నేను వేరే వాళ్ళతోనో మరొకళ్ళతోనో కాదు కేవలం ఆవేదనతో చెప్తున్నది ఎందుకంటే ఇప్పుడు నేను నా ఇంటర్మీడియట్ నా డిగ్రీ నా పీజీ నా స్పెషలైజేషన్ అంతా ఒక సబ్జెక్ట్లో చేసి నేను దీనికోసం అని ప్రత్యేకంగా ఒక ఫ్యాకల్టీగా నేను ఈ సబ్జెక్ట్ చెప్పడం వేరు లేదా నేనే ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఆ సబ్జెక్ట్ నేను చెప్పడం వేరేంటి ఇది మీరు గమనించండి అంటే ఇక్కడ కోచింగ్లో ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ అనే వ్యవస్థ ద్వారా జరుగుతున్నది ఏంటంటే పుట్టకొడుకుల్లాగా సంస్థలు పుట్టుకురావడం లేదా కొన్ని వందల రూపాయలకి మొత్తం కోర్సు అందించేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది ఇది ఎలా సాధ్యం అవుతుంది ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది ఇప్పుడు చూడండి ఒక వంద బ్యాచ్లు చెప్పే అవకాశం కొద్దిమందికే ఉంటుంది అలా ఉంటుంది అంటే వాళ్ళకే పేరు ఉంటుంది వాళ్ళే బాగా చెప్తున్నారు అనే విషయం ఉంటుంది వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు వ్యవస్థలో ఉండరని నేను చెప్పను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉదాహరణ తీసుకుంటే నేను ఒక ఫ్యాకల్టీగా ఇక్కడ నేను నా సర్వే నేను కొనసాగిస్తున్న నేపథ్యంలో నాకంటే చాలా అద్భుతంగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ నాకు టీచ్ చేసినటువంటి మా లెక్చరర్ ఒక ఆయన ఉండొచ్చు ఆయన ఒక డిగ్రీ కాలేజీలోనో ఒక జూనియర్ కాలేజీలోనో కేవలం లెక్చరర్గా ఉండిపోయి ఉంటాడు వాళ్ళ సర్వీసులు ఇక్కడికి రావు ఇంకొకటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది కోచింగ్ సిస్టమ్కి వాళ్ళు మౌల్డ్ అవ్వలేరు ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ బ్యాచ్లు చెప్పినప్పుడు కొన్ని వందల బ్యాచ్లను అడ్రస్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే వందల మంది వేల మంది అభ్యర్థులు వేలవైన మె వేల వేల మెదడులతో ఆలోచించి వేల వేల డౌట్లు రేస్ ఉంటారు ఆ డౌట్లన్నీ కూడా ఫ్యాకల్టీ కనెక్ట్ అయి ఉంటాయి మళ్ళీ క్లాస్ చెప్పేటప్పుడు ఈ టాపిక్ చెప్తున్నప్పుడు అభ్యర్థికి డౌట్ వస్తుంది అని ముందే ఇమాజినేట్ చేసుకొని అది కూడా క్లారిఫై చేస్తారు అలా కాకుండా ఫస్ట్ బ్యాచే మీ మీద చెప్పినప్పుడు మీకు ఏం డౌట్ వస్తుందో నాకు తెలియదు కొంతమంది అసాధారణమైనటువంటి సబ్జెక్ట్ ఉండొచ్చు కాక ఆ డంపింగ్ జరుగుతుంది తప్ప అక్కడ ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కాదు ఇది మీరు గమనించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జిమ్మిక్లు మ్యాజిక్లు ఇలాంటివన్నీ చేయదలుచుకోలేదు అది అలా చేసేటువంటి నేపథ్యం కానీ అలాంటి వ్యక్తిత్వం కానీ లేకపోవడం వల్ల కేవలం మేము చెప్పేది ఒకటే సిన్సియర్గా మేము ఈ సంస్థ ద్వారా ఆన్లైన్ వేదిక ద్వారా మంచి క్లాసులు అందరికీ అందిస్తాం మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీకు నచ్చితే ఈ విషయాన్ని నలుగురితో షేర్ చేయండి దానివల్ల ఏమవుతుంది అంటే కొంత వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది మిగతా మిత్రులకు కూడా మీరు పూర్తి స్థాయిలో ఈ ఈ సర్వీస్ను వాడుకోండి సో మీలో సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని మీరందరూ అందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్